మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజులైంది కలిసి. ఉట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని పిలిచారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నా, అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే అక్కడ మాట్లాడడానికి ఏమి ఉండదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు రివ్యూలు రాసి దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేసి దాని తర్వాత బాగుంది దాని తర్వాత తెచ్చుకునే ఇది ఉంటుంది. బట్ ముందు నుంచే నమ్మకంగా చెప్తున్నా, మీరు ఎంత హెల్ప్ చేయగలిగితే నిజంగా అంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది మనసుతో చెప్తున్న మాట. ఇది ఏమి అంటే గొప్ప సినిమా చేసాం అవన్నీ మీ నోరుతో వినాలని ఉంది మేము చెప్పడం కన్నా. ఎందుకంటే నిజంగా ఒక మనసుకు అద్దుకున్న సినిమా ఈ సినిమా నుంచి మనం చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం నా క్యారెక్టరు, వెన్నెల కిషోర్ క్యారెక్టరు, దర్శి క్యారెక్టరు ఎక్కడో చోట ఎవరో ఒకరితో రిలేట్ అవుతాం. రిలేట్ అవటమే కాకుండా ఒక గొప్ప విషయం చెప్పాడు కార్తీక్ ఈ సినిమాలో. అంటే మనం ఎప్పుడు నిన్నటి గురించి ఒక బాధో ఆలోచన, రేపటి గురించి ఒక ఆశో ఆలోచన దీంతోనే బతుకుతాం, కానీ ఈ క్షణం ఈ నిమిషం నిజంగా గుర్తించాం, దాన్ని ఎంజాయ్ చేయం. అది గుర్తించి బతకగలిగితే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అందుకే ఒకే ఒక్క జీవితం అని పెట్టాం. అండ్ గొప్ప సినిమా అండ్ మోర్ దెన్ ఇందాక అమల గారు చెప్పినట్టు ఇది మదర్ సన్ ఎమోషన్ సెంటిమెంట్ అని భయపడద్దు. మీరు కిషోర్ సీక్వెన్సెస్ కానీ, దర్శి సీక్వెన్సెస్ కానీ, అలాంటి నాయకుడిని చూసి ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ కూడా చూపించాం, వాళ్ళందరూ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్నారు. ఏదో ఇమోషనల్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అమ్మ కొడుకు కదా అంటే వద్దులే అని ఒక భయం ఉంటుంది అని తెలుసు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సో మీరే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తీ అన్న. ఒక హీరోకి ఇంకో హీరో పాట పాడటం, దానికోసం ప్రమోషన్ అడగగానే డాన్స్ చేయటం, ఒక వీడియో సాంగ్ చేయటం, అది ఇట్స్ ఎ గ్రేట్ గెస్చర్. థ్యాంక్స్ కార్తీ అన్న, ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దాట్. ఒక హీరోకి హెల్ప్ చేసి, ఒక సినిమాకి హెల్ప్ చేసి ఇంత చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ప్రభాస్ అన్నకి ఐ రియలీ థ్యాంక్ యూ అన్న, బికాజ్ నిన్నే ట్రైలర్ పంపించగానే ఇమీడియట్గా నచ్చి పోస్ట్ చేశారు టు టేక్ ఇట్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు అనిరుద్ ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్. అండ్ మా గురించి మేము ఇప్పుడు మాట్లాడదామా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ బెటరా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా గురించి అందరి గురించి మాట్లాడుకుందాం. వీ వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీ డే. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తాం. Yes, definitely.